ప్రస్తుతం మీరు చూసుకుంటే రఘురామ కృష్ణరాజు గారి వివాదం మీ పార్టీకి ఒక తలనొప్పిగా మారినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? ఆయన గతంలో ఒక మాట అన్నారు, కార్యకర్తలు కానీ స్థానికంగా నేతలు కానీ నాకు ఫుల్ సపోర్ట్గానే ఉన్నారు, నా బొమ్మతోనే నేను గెలిచాను, ఒక 10% మాత్రమే జగన్ గారి బొమ్మ వల్ల ఓట్లు పడ్డాయి తప్ప నా గెలుపు నాదే అంటూ. అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, ఎలా చూడాలి దీన్ని? క్షేత్రస్థాయిలో ఆలోచిస్తే అండి, కార్యకర్తలు కానీ నాయకులు కానీ సెకండ్ క్యాడర్ కానీ మొత్తం అంతా పార్టీ వైపే ఉంది తప్ప రఘురామ కృష్ణరాజు గారి వైపు ఎప్పుడూ లేదండి. ఆయన ఇంటర్వ్యూ ఒకసారి ఫస్ట్లో నెగ్గిన వెంటనే ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ పరిశీలిస్తే ఆయన, నేను జగన్ కష్టార్జిత వల్ల నెగ్గాను, జగన్ బొమ్మే కాదు జగన్ కష్టార్జిత వల్ల నెగ్గాను, ఆయన పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీలు కానివ్వండి, ప్రజలందరినీ కలవడం కానివ్వండి, దానివల్ల నేను నెగ్గానని నేను చెప్పడం జరిగింది. దాని తర్వాత అప్పుడు సినిమాలో చెప్పి డైలాగులకైనా నిజ జీవితంలో దానికి సంబంధం ఉండదండి. సినిమాల్లో చెప్పడానికి బాగుంటాయి కానీ తప్ప డైలాగులు, ఆయన డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది, పందులు 10 మంది కలిసి వస్తే సింహం సింగిల్గా వస్తుందని. అది సినిమా వరకే పరిమితం. అదే దాని మీద ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యేల వల్ల కానీ నాయకుల వల్ల కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే పార్టీ అంతర్గతంగా చర్చించాలే తప్ప మీడియా ముందుకు వచ్చి ఆయన విమర్శలు చేయడం అనేది పార్టీ క్రమశిక్షణ రహిత్యమవుతుందండి. దీని మీద పార్టీ నాయకులు కాదు అధిష్టానం తగిన చర్య తీసుకుంటుంది. ఇంకా కంప్లైంట్ విషయం అంటారా, ఆ చెప్పాను కదండి, మా డైలాగ్ అన్నది నిజ జీవితంలో వాడడం కుదరదది, ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దానివల్ల కంప్లైంట్ ఇచ్చారు మంత్రి గారే కాదండి, ఎమ్మెల్యేలు కూడా కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉంది ఈరోజు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.